ఒకడు కాదు మామ ఇద్దరు డేంజరస్ గ్రానేడ్ హ్యాకర్స్ అయితే నా గేమ్ లోకైతే వచ్చారు. సో వీడైతే దారుణంగా చంపేస్తున్నాడు. గ్రానేడ్ వేసాడంటే కిల్లు, గ్రానేడ్ వేసాడంటే కిల్లు అంతే. సో దారుణంగా నన్ను కూడా అయితే చంపేశాడు అనమాట. వీడే కాదు, వీడికి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో వాడు కూడా హ్యాకరు. సో ఇద్దరు గ్రానేడ్ హ్యాకర్స్ అయితే మన గేమ్ లోకి అయితే వచ్చారు. చూడండి, ఒక గ్రానేడ్ వేసాడంటే నలుగురిని కిల్ చేస్తున్నాడు. అండ్ ఈ గ్రానేడ్ హ్యాకర్ని చంపుతామని చెప్పి అయితే అనుకున్నాను. అసలు ఏమైందని చెప్పి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. చాలా దారుణంగా చంపేస్తారు. ఇంకో హ్యాకర్ని కూడా చూపిస్తాను చూడండి. అండ్ వీడియోకి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మామ. కొత్త వచ్చిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ మామ ఇది 20 రూపీస్ రెడీమ్ కోడ్, ఎవరైతే ముందుగా క్లైమ్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రెడీమ్ కోడ్స్ మన ప్రతి ఫుల్ వీడియోలో అయితే వస్తుంది. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి మామ. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది కదా, సో క్యారెక్టర్ యొక్క స్కిల్ ఏంటనేది టెస్ట్ చేద్దామని చెప్తే ట్రైనింగ్ గ్రౌండ్ అయితే వచ్చాను. సో చూడండి, సో మన ఇందాక పైన చంపేశాడు కదా వాడు హ్యాకరే, అండ్ ఇక్కడ కింద ఉన్నాడు కదా, సో వీడు కూడా హ్యాకరే. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు టీమ్ లాగా అయితే గ్రానేడ్ హ్యాకర్స్ అయితే గ్రానేడ్ హ్యాక్ చేయడానికి ట్రైనింగ్ గ్రౌండ్ కి అయితే వచ్చారు. సో చూడండి, ఒక్క గ్రానేడ్ వేసాడంటే నలుగురిని అయితే కిల్ చేస్తున్నాడు. అండ్ వీడే కాదు, ఇంకో గ్రానేడ్ హ్యాకర్ కూడా ఉన్నాడు. సో వీడైతే ఇంకా మరీ తెలివంతుడు. సో వీడైతే ఇక్కడ పైన హైడిన్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా గ్రానేడ్ వేస్తున్నాడు చూడండి. సో వీడైతే డైరెక్ట్ గా పైకి అయితే ఎక్కేశాడు. సో పైనుంచి దారుణంగా గ్రానేడ్ వేస్తున్నాడు. అండ్ చూడండి మామ, వీడి పైన వీడు గ్రానేడ్ వేసుకుంటే మాత్రం వీడికి డ్యామేజ్ అనేది పడట్లేదు. సో అండ్ అలాగే లొకేషన్ కూడా తెలిసిపోతుంది ఎనిమిస్ ఎక్కడ ఉందని చెప్పి. వీడు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా గ్రానేడ్ వేసాడో నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ మామ వీడి అకౌంట్ కూడా 71 లెవెల్ అయితే ఉంది. సో వీడు హ్యాక్ చేస్తున్నాడు ఏంటో అర్థం కాలేదు. సో మనం అయితే ఏది దొరుకుతుంది పెట్టేసి సో వీడికి అయితే రిపోర్ట్ అయితే చేసేసాం. అండ్ వీడే కాదు, సో ఇక్కడ చూడండి వీడి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో వీడి మీద వీడే గ్రానేడ్ వేస్తున్నాడు. అండ్ ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఎక్కడో వేస్తున్నాడు ఆ గ్రానేడ్లు, బట్ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. సో చాలా కిల్స్ అయితే చేశారు. సో చాలా సేపు రికార్డ్ చేశాను, బట్ మీకు కొంచెం కొంచెం అయితే పెట్టాను. సో ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని చెప్పి అయితే మనం ఇక్కడికైతే వచ్చాం. బట్ వాడైతే వేరే వాడైతే కిల్ చేశారన్నమాట. సో ఎక్కడున్నాడా ఎక్కడోనని చెప్పి సో వాడి కోసం చాలా వెతుకాను. సో ఫైనల్లీ మనకైతే ఇక్కడైతే కనిపించాడు, బట్ వాడే నన్ను కిల్ చేశాడు. సో మళ్ళీ నేను ఇక్కడే పుట్టాను చూడండి. సో మళ్ళీ ఎలాగైనా కొట్టాలని చెప్పి సో బాడీ షాట్ అయితే వేసామన్నమాట. సో వాడికి చంపిన తర్వాత ఇంకా విపరీతంగా లాలేమోట్లు అయితే వేసాను. సో మళ్ళీ దొరికాడు, హెడ్ షాట్ వేసాను. సో మళ్ళీ లాలేమోట్ వేసాను. సో వీడు మళ్ళీ అక్కడే పుడుతున్నాడు చూడండి. సో ఎన్నిసార్లు చంపినా వాడు అక్కడే పుడుతున్నాడు. సో మళ్ళీ కూడా హెడ్ షాట్ అయితే ఇచ్చేసి సో మన పవర్ ఏంటో చూపించామన్నమాట. తెలుగుడి సత్తా అన్నమాట. సో వీడు ఒకసారికి తమిళ్ ప్లేయర్ అనుకుంటా. వీడి ఫ్రెండ్ పేరు అయితే తమిళ్ అని ఉంది. సో తమిళ్లో ఉంది, అలాగే వీడి పేరు కూడా చౌదరి అని అయితే ఉంది. సో మళ్ళీ దొరికాడు గైస్ చూడండి. మనకి ఇక్కడ మళ్ళీ కూడా వాడినైతే వేసేసాం. సో వాడికి ఎమోట్ వేసే లోపల మనం ఇంకో 8 అయితే వేసాడు. సో ఈ విధంగా చాలా సార్లు అయితే వాడినైతే చంపేసి వాడికి ఎమోట్ అయితే వేసాను. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ దొరికాడు గుర్రబిడ్డ. సో గుర్రబిడ్డని అయితే చంపేసి మళ్ళీ పొట్టు పొట్టుగా లాలేమోట్లు అయితే వేసాను. సో నేనే కాదు, ట్రైనింగ్ గ్రౌండ్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా ఒకరినొకరు కిల్ చేసుకోవడం మానేసి సో వాడినే కుట్టడం అయితే స్టార్ట్ చేసాం. వాడే మా టార్గెట్ అన్నట్టుగా ఆడామన్నమాట. సో ఒక్కసారిగా అందరూ వాడి మీద పడేసరికి వాడు అండ్ వాడి ఫ్రెండ్ అయితే ఎలిమినేట్ అయ్యి బ్యాక్ అయితే వెళ్ళిపోయారు. బట్ చాలా సార్లు అయితే మమ్మల్ని చంపేశాడు. సో నేను కూడా చాలా సార్లు హ్యాకర్ని అయితే కొట్టడం జరిగింది. అండ్ నేను ఒక్కనే కాదు, ట్రైనింగ్ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో వీళ్ళ మీద సో మనకి ఒక మార్క్ అయితే చూపిస్తారు కదా ఎక్కువ కిల్ చేశారని చెప్పి. సో వీడు హ్యాకర్ అని చెప్పి గుర్తించి సో వీళ్ళని అయితే ప్రతి ఒక్కరు కూడా కిల్ చేశారు. ఇక్కడ చూడండి, నేను వాడిని చంపాను, వాడు నన్ను చంపేశాడు. అండ్ ఇక్కడ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే మామ, సో మమ్మల్ని చంపడం కాదు, వాళ్ళైతే హ్యాకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని వాళ్ళే చంపేసుకున్నారు. చూడండి, వీడు హ్యాకర్ కదా, వీడు వేరే వాళ్ళని చంపేస్తుండే. వెనకాల నుంచి వీడి ఫ్రెండ్ అయితే వీడి మీద గ్రానేడ్స్ వేసి వీడిని అయితే చంపేశాడు. సో వీడు ఉన్నాడు కదా, సో వీడు పెద్దపులు తలకాయ పెట్టుకుని ఉన్నాడు కదా, సో వీడు కూడా హ్యాకరే. సో దారుణంగా చంపేసుకున్నారు. అసలు చాలా ఫండీగా అనిపించింది అండ్ కోపం వచ్చింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది మ్యాచ్ అయితే. అండ్ మీకు కూడా ఇలా ట్రైనింగ్ గ్రౌండ్లో కానీ అలాగే సో మీరు ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నప్పుడు హ్యాకర్స్ వచ్చారా, ఎలాంటి హ్యాకర్స్ వచ్చారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో పెట్టడానికి అసలు పెడతాను కూడా అనుకోలేదు, బట్ నాకైతే చాలా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట ఇలాంటి వీడియోస్. అందుకైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇంకా వీడియో ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి మామ. ఛానల్ కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా బాయ్, లవ్ యూ అనా.